మేడం ఈ బాక్స్ పెట్టి ఎన్ని రోజులు అయిందండి ఫస్ట్ మనం ఖాళీ ఫ్రేమ్స్ ని ఎండ్ కి పెడతాము తర్వాత ఒక ఫీడర్ బట్ ఫీడర్ లో మనం ఒక 10 డేస్ నుంచి అసలు ఎలాంటివి ఇవ్వట్లేదు సో వాటికి ఇనఫ్ ఫుడ్ వాటికి కావాల్సిన పోలిన్ నెక్టర్ బయట ఈ బత్తాయి తోటలో గాని చుట్టుపక్కల నువ్వులు ఉన్నాయి సో బాగా కవర్ అవుతుంది ఇది ప్లాస్టిక్ పెడతారా అన్ని ఇది అంటే ఈ ప్లాస్టిక్ వచ్చేసరికి అన్ని అవన్నీ అవుతాయి सो इट्स वेरी एनकरेजिंग मैं इवीं चूड़ा इधी अंत तेने तेने सेल्स एक्स्ट्रा अंत कैपिंग अटा दी सो मैं दी आलमोस्ट 30% कैपिंग लाइट गोल्डन कलर मन के चूस्मो इदंत हनी सो इध वन वीक कैपिंग सो वन वीक मन हार्वेस्ट चेयड़ा की मन हनी मन बत्ताई तोटलो हनी एक्सट्राक्ट चेयड़ा की रेडी उ You can see all this golden liquid inside. So idantha honey. Idantha capped honey. Mena rendu doubt chepparu naaku ivi. Ah. Endukante veellu gatha नागर संवसाल तेने परश्रम पैना चा पशोधन वास्तव में ने तेनेटल चूस्ते भयपड़े चाहे दूर का पोद वील्त मस्को ना चा सतोषमें इवे चा बंटले एवरने अदृश्यम का वीलू प्रया प्रयत्न लास्ट वारम इक जी ढी सुधीर गारे रिप्रजेंट पर्सन वी मन ट्रैनी अंत इवेजुन चूस्ते लास्ट गत वार वो असल तेने लगे का इंत बाक्स चूस्ते इन मैडम लक्ष्मी गार दी चूप्चर तेन एंत बचिंद अद टेस्ट चूस्ते चा अंत रुचिकर चुपच्छ अंक चूस्टे मन के आनंद अंत तेनेटल कबी मन रेडी उ दीन कमन आ जल्ले पटे दाटो अफ्टाक्टे दा की कहींसम रूम केजील वे दाटो बाक्स एम ट्रेस उ इलांट ट्रे की रूम केजी वे अवकाश उ तेने चूस्ते అంటే వీళ్ళు చాలా కష్టపడి దీని వీళ్ళు ఎక్కడ తేనెకి సంబంధించిన పుప్పడి రేణు ఎక్కడ ఉంది తేనెకు మంచి ఆ దీనికి కావాల్సిన ఆహారం ఎక్కడ అవైలబుల్ ఉందని చూసి ఇలాంటి మొక్కలు మీరు సరే చుట్టూ చూడొచ్చు సరే చూపించండి సార్ ఈ మొక్కలను గనుక చూస్తే ఇవి ఎంతో పచ్చగా ఉన్నాయి ఇది ఒక బత్తాయి తోట ఈ బత్తాయి తోటలో మంచి పువ్వు ఉంది తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా కాత కూడా చూస్తే ఎంతో బాగా రైతుకి ఈ రకంగా కూడా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు అంటే మొక్కలకు ఈ రకంగా వీళ్ళు పాలినేషన్ అదేనా మేడం మీరు దాన్ని ఏమంటారు మన పాలినేషన్ చేయడం జరిగింది ఈ ఒక తేనెటీగల మూలంగా వీటి మూలంగా వీళ్ళకి రైతులకు లాభం ఉన్నది ప్లస్ మరియు వీరు సొంతంగా వీళ్ళ సొంత డబ్బులతోటి ఏర్పాటు చేయడం జరిగింది ఇవి కూడా వీళ్ళు కష్టపడి ట్రైనింగ్ తీసుకొని ఎన్ఐడిలో వీళ్ళు ఈ రకంగా మంచి వ్యాపారం రైతులకు నేర్పించాలని కూడా చూస్తున్నారు కాబట్టి ఈ శిక్షణ కార్యక్రమంలో రైతులకు కూడా చాలా ఉపయోగపడతాను మేము అనుకుంటున్నాం మేము కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలని ఇంకా రైతు మా రైతులకు కూడా చాలా మందికి నేర్పియాలని మేము కూడా ఇలాంటి శిక్షణ తీసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉన్నా ఆసక్తి ఉన్నవారు ఇక్కడ లక్ష్మి గారు మరియు ఇంద్రారెడ్డి గారు వీని ఎవరిని సంప్రదించినా కూడా వీటిపైన పూర్తి ట్రైనింగ్ ఇవ్వడం గాని తర్వాత వీళ్ళకి ఏదైనా ఇలాంటి యూనిట్లు పెట్టుకోవాలనుకునే వాళ్ళకు బ్యాంక్ లోన్స్ ఇవ్వాలన్న కూడా వీరు మహిళలకే కాదు పురుషులకు రైతులకు ఎవరికైనా కూడా సొంతంగా చేసుకునే వాళ్ళకు నేర్పడానికి చాలా ముందుకు వస్తున్నారు మరి ఇంకొకటి ఏందంటే వ్యాపారం భూమి ఉన్న వాళ్ళే అవసరం లేదు భూమిలోని ఎవరైనా సరే యువత మహిళలు గాని పురుషులు గాని ఎవరైనా సరే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ గా మీ ఒక ఇండస్ట్రీ డెవలప్ చేసుకోవాలనుకునే వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇది కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం ప్రభుత్వం గాని ఇటు బ్యాంక్స్ గాని మీడియా సోషల్ మీడియా గాని స్వచ్ఛంద సంస్థలు గాని తర్వాత రైతు ఉత్పత్తుల సంఘాలు గాని మహిళా సంఘాలు గాని అన్‌ఎంప్లాయ్డ్ యూత్ ఎవరైనా సరే వీటిని తెలుసుకొని ఇంకా 10 మందికి ఉపయోగపడే విధంగా ప్రయత్నం చేస్తారని మాకు చిన్న విన్నపం థాంక్యూ థాంక్యూ